नमस्ते, वेलकम टू रौनक एम्ब्रॉयडरी। रौनक एम्ब्रॉयडरी डिजाइन क्लास सिक्स की मी अंदर की स्वागत। नेनु पार्ट सिक्स लो मीकु डिजाइन नी एलागा इमेज गा कन्वर्ट चेयाली अदे चेप्पबोतुन्नानु। एंदुकंटे इप्पुडु मीकु कस्टमर वच्ची इप्पुडु मी दग्गर ए डिजाइन उन्नायि दानि कैटलॉग अडुगुतारु। सो कैटलॉग एला तयार चेसुकोवाली అది నేను మీకు చెప్పబోతున్నాను। సో ఇదే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే కస్టమర్ని మీరు కంప్యూటర్ దగ్గర కూర్చోపెట్టి డిజైన్ ఒక్కొక్క డిజైన్ చూపించాలంటే మీకు అంత టైం కూడా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఇదే చాలా ఈజీ మెథడ్ ఉంటుంది। ఎవరికైనా వాట్సాప్లో కూడా మీరు పంపిస్తారు కస్టమర్ని, ఈ వాట్సాప్లో చూసుకోండి మీకు ఈ డిజైన్లో ఏ డిజైన్ వస్తున్నాయి నాకు చెప్తే నేను చేసిస్తాను। సో దీనికోసం నేను కూడా చెప్తున్నాను, చూడండి। ఇప్పుడు మా రోనక్ ఎంబ్రాయిడరీ కస్టమర్కి అన్ని రకాలు హెల్ప్ చేస్తున్నారు। సో మీరు మిషన్ కొనుక్కోవాలి అనుకుంటే మా దగ్గర కొనండి, మీకు నేను చాలా మంచి రేట్లో మంచి మిషన్ ఇస్తాను, 1 ఇయర్ వారంటీ। సో మిషన్ ట్రైనింగ్ కోసం మేము మా ఇంజనీర్కి పంపించి మీకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము, డిజైన్ సాఫ్ట్వేర్ కూడా ఇస్తున్నాము। సో మీరు మాకు ట్రస్ట్ చేయండి, మా దగ్గర మిషన్ కొనండి, మీకు ఏదైనా మిషన్ కోసం ఏదైనా తెలియాలనుకుంటే ఈ నంబర్కి కాల్ చేయండి, 7989037289। ఈ నంబర్కి కాల్ చేయండి, మీకు కావాలంటే మిషన్ డెమో చూడాలంటే మీ ఏరియాలో నేను ఆల్మోస్ట్ నేను 300 మిషన్ సప్లై చేశాను। సో మీరు ఏ ఆంధ్ర తెలంగాణలో ఎనీ డిస్ట్రిక్ట్లో మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయినా మీరు బిలాంగ్ చేస్తే నేను ఆ డిస్ట్రిక్ట్లో మిషన్ ఇచ్చి ఉంటాను। సో నాకు కాల్ చేయండి, నేను మీకు మిషన్ ప్రొవైడ్ చేస్తాను, మంచి రేట్లో మంచి మిషన్ ప్రొవైడ్ చేస్తాను। సో రండి, నేను ఇప్పుడు మీకు ఆ డిజైన్ని ఎలాగ ఇమేజ్ కన్వర్ట్ చేయాలి అదే నేను మీకు చెప్పబోతున్నాను। ఓకే, స్టార్టింగ్ నేను ఫైల్కి వెళ్తున్నాను, ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను। సో పార్ట్ ప్రివ్యూస్ పార్ట్లో నేను మీకు డిజైన్ జాయిన్ చేసి చూపించాను, అదే డిజైన్ని నేను మీకు ఇమేజ్లు కన్వర్ట్ చేయడానికి చెప్తున్నాను। సో ఇప్పుడు చూడండి, అదే డిజైన్ ఓపెన్ చేశాను, ఓపెన్ మీద క్లిక్ చేశాను, ఓపెన్ అయింది డిజైన్. సో ఇదే డిజైన్ని నేను ఇమేజ్గా కన్వర్ట్ చేస్తాను। నేను ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు లైన్ లైన్ ఉన్నాయి కదా, ఈ బ్యాక్గ్రౌండ్ లైన్ లైన్ మీకు తీసేసి ఒక వైట్ కలర్ పెట్టేస్తున్నాను। మీ చాయిస్ ప్రకారంగా ఏదైనా కలర్ పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లే ఆప్షన్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత మీరు కలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్లో వచ్చి మీరు మీ చాయిస్ ప్రకారంగా ఏదైనా కలర్ పెట్టుకోవాలంటే నేను బ్లాక్ పెట్టుకుంటున్నాను, ఓకే చేశాను। ఇప్పుడు బ్లాక్ వచ్చింది, నేను దీన్ని కొద్దిగా జూమ్ ఇన్ చేస్తున్నాను। జూమ్ ఇన్ చేసేసి ఇక్కడ కీబోర్డ్లో చూడండి, F12, F11, F10, F9, F8, F7 అన్ని ఒక లైన్ ఉంటుంది కీబోర్డ్లో, వరుసగా ఒక లైన్ ఉంటుంది। F12 పక్కనే ప్రింట్ స్క్రీన్ అని రాసి ఉంటుంది, PRTSC రాసి ఉంటుంది। సో దాని మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే ఇది ఏంటంటే స్క్రీన్ షాట్ అయిపోయింది। సో స్క్రీన్ షాట్ ఇది నేను తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ మెనుకి వెళ్తాను। స్టార్ట్ మెనుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెయింట్ ఉంటుంది చూడండి, పెయింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను। పెయింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెయింట్ ఓపెన్ అయిపోయింది, నేను కంట్రోల్ బీ ప్రెస్ చేశాను। ఇక్కడ చూడండి ఈ డిజైన్ వచ్చేసి, ఇక్కడ కంట్రోల్ బీ ప్రెస్ చేస్తే ఇక్కడ ఈ డిజైన్ వచ్చింది। సో నేను ఈ డిజైన్ ఏం చేశాను, ఇలాగ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇలాగ నేను ఎంతవరకు కావాలి అంతవరకు తీసుకుని కంట్రోల్ ఎక్స్ నొక్కుతాను। కంట్రోల్ ఏ నొక్కిన తర్వాత ఆ డిజైన్ కట్ అయిపోయింది, కంట్రోల్ ఏ నొక్కేసి ఆల్ సెలెక్ట్ చేసేసి డిలీట్ చేసేస్తున్నాను, డిలీట్ చేసేసి మళ్ళీ కంట్రోల్ బి నొక్కుతున్నాను। కంట్రోల్ బి నొక్కిన తర్వాత చూడండి ఈ డిజైన్ ఇలా వచ్చింది। సో అవుట్ సైడ్ మనకి వైట్ కలర్ ఉన్నాయి, నేను ఆ వైట్ కలర్ని క్రాప్ చేసేసుకున్నాను, ఇలాగ కార్నర్కి తీసుకువచ్చి వైట్ కలర్ క్రాప్ చేసి అక్కడ బ్లాక్ కలర్ దగ్గర పెట్టేస్తున్నాను। ఇక్కడ చూడండి ఈ డిజైన్ వచ్చేసి ఇక్కడ ఒక పార్ట్లో మనకి సేవ్ అయిపోయింది, నేను దీనికి సేవ్ చేసేస్తున్నాను, సేవ్ ఏజ్ చేసి ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను। 1 అని ఏదో ఒక పేరు, నేను పి అని పేరు పెట్టేస్తున్నాను, పియు పెట్టేసి పిఎన్జి ఉన్నాయి, జేపీఈజీలో సేవ్ చేసేస్తున్నాను, సేవ్. ఓకే, ఈ పార్ట్ ఒకటి సేవ్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ పార్ట్ దీన్ని ఓపెన్ చేస్తాను,
ఇప్పుడు చూడండి ఫుల్ నెక్ వచ్చింది దీనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది మనకి అక్కర్లేదు హ్యాండ్ ఈ హ్యాండ్ కూడా మనకి కస్టమర్కి చూపించాలి ఈ హ్యాండ్ కూడా కావాలి ఈ హ్యాండ్ ఓపెన్ చేశాను హ్యాండ్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లైన్ తీసేస్తున్నాను ఇక్కడ అలా బ్లాక్ కలర్ కూడా పెట్టేస్తున్నాను ఆగండి ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టేసి ఓకే బ్లాక్ కలర్ పెట్టేసి నేను దీన్ని కూడా జూమ్ ఇన్ చేసి ప్రింట్ స్క్రీన్ తీసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్ పెయింట్కి వెళ్తున్నాను పెయింట్కి వెళ్ళి కంట్రోల్ వి పేస్ట్ చేశాను ఓకే ఇక్కడ సెలెక్ట్కి వచ్చి ఇక్కడ దీని వరకు క్రాప్ చేసుకుంటున్నాను కంట్రోల్ ఏ నొక్క కంట్రోల్ ఎక్స్ నొక్కాను కంట్రోల్ ఏ నొక్కి డిలీట్ చేశాను కంట్రోల్ వి నొక్కుతున్నాను సో ఈ డిజైన్ ఇక్కడికి ఇక్కడికి వచ్చింది సో నేను ఇక్కడి నుంచి ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ క్రాప్ చేసి దీని దగ్గర పెట్టేశాను నేను దీన్ని కూడా డెస్క్టాప్లో సేవ్ చేసేస్తున్నాను సేవ్ చేసి పీపీ డబల్ పీ చేసేసి నేమ్ పెట్టేసి జేపీఈజీలో సేవ్ చేశాను సో ఇక్కడ బ్యాక్ హ్యాండ్స్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ డిజైన్ ఒకటే నేను ఇందులో స్క్రీన్ షాట్ తీసుకుంటాను ఫ్రంట్ ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రంట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఓకే నొక్కేశాను బ్యాక్గ్రౌండ్ తీసేస్తున్నాను కలర్ మీకు వచ్చేసి బ్లాక్ కలర్ పెట్టేస్తున్నాను ఎందుకంటే ఈ ఒక్క కంప్లీట్గా ఒక డిజైన్ నేను బ్లాక్లో పెడితేనే మొత్తానికి బాగుంటుంది ఇక్కడ బ్లాక్ పెట్టేశాను ఓకే బ్లాక్ పెట్టిన తర్వాత జూమ్ ఇన్ చేశాను ప్రింట్ స్క్రీన్ చేశాను ప్రింట్ స్క్రీన్ చేసిన తర్వాత పెయింట్కి వస్తాను పెయింట్కి వచ్చేసి కంట్రోల్ వి నొక్కాను కంట్రోల్ వి నొక్కిన తర్వాత ఈ డిజైన్ని అలాగా క్రాప్ చేసుకున్నాను కంట్రోల్ ఎక్స్ నొక్కాను కంట్రోల్ ఏ డిలీట్ కంట్రోల్ వి సో ఇదే కూడా సేమ్ ప్రాసెస్లో నేను మీకు క్రాప్ చేసి చూపిస్తున్నాను ఇది చూడండి ఇదే సేమ్ ప్రాసెస్లో మీకు క్రాప్ చేశాను ఓకే ఇదే కూడా ఫైల్కి వెళ్తున్నాను సేవేజ్ చేస్తున్నాను సేవేజ్ డెస్క్టాప్లో ఇదే ఏదో ఒక పేరు నేను చేసేస్తున్నాను సో జేపీఈజీ సేవ్ ఈ మూడు పార్ట్ మనకి నేను సేవ్ చేశాను ఈ ఫోల్డర్ ఎక్కడ తీసుకున్నాను అంటే ఇప్పుడు చూడండి చాందిని 3 ఇప్పుడు మీకు చూపిస్తున్నాను బ్యాక్ చేస్తున్నాను చాందిని ఫోల్డర్లో 3 నంబర్ సో నేను ఈ డిజైన్ మీద చాందిని 3 అని రాసేస్తున్నాను దీనికంతా కమాండ్ చేసి చాందిని 3 అని రాసేస్తున్నాను ఇప్పుడు మనం దీనికి కమాండ్ చేయాలంటే మనం ఫోటోషాప్ మనకి అవసరం ఉంటుంది సో ఫోటోషాప్ నేను ఓపెన్ చేస్తున్నాను మీ దగ్గర ఏ ఫార్మాట్ ఉంటే పర్వాలేదు ఫోటోషాప్ నా దగ్గర ఎడో ఫోటోషాప్ సిఎస్ 6 ఉన్నాయి మీ దగ్గర 7.0 ఉంటే నో ప్రాబ్లం ఏదైనా ఫోటోషాప్ ఉంటే మీకు దీన్ని జాయింటింగ్ చేయడానికి బాగుంటుంది ఒక నిమిషం నేను ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ అయితే నేను చెప్పేస్తాను మీకు మిషన్ కావాల్సింది మిషన్ మీకు స్మాల్ అంటే మా మిషన్ ఏంటంటే మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు షాప్లో కూడా పెట్టుకోవచ్చు 2.5 ఫీట్ డూర్ ఉంటే కూడా మా మిషన్ మీ షాప్లోనే తీసుకెళ్ళిపోవచ్చు టేబుల్ టాప్ మిషన్ కూడా మాకు చాలా లైట్ వెయిట్గా వస్తుంది సో కావాలంటే నాకు కాల్ చేయండి ఇప్పుడు చూడండి ఫోటోషాప్ ఓపెన్ అయిపోయింది నేను ఆ 3 ఫైల్ నేను ఇప్పుడు 3 ఇమేజ్ క్రియేట్ చేశాను ఆ 3 ఇమేజ్ని నేను ఇప్పుడు ఈ ఫోటోషాప్లో తీసుకువచ్చేస్తున్నాను సెలెక్ట్ చేసి 3 ఇమేజ్ తీసుకువచ్చాను ఓకే 3 ఇమేజ్ వచ్చింది సో నేను దీనికి ఒక పేజ్లో పెట్టేస్తాను సో ఒక పేజ్లో పెట్టాలంటే ఇప్పుడు ఇది కొద్దిగా నేను పెద్ద సైజ్ తీసుకుంటున్నాను ఫైల్ న్యూ మీద వచ్చేసి యుఎస్ పేపర్ మీద క్లిక్ చేసి తీసుకువస్తున్నాను సో దీన్ని కూడా నేను బ్యాక్గ్రౌండ్ బ్లాక్ చేసేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ బ్లాక్ చేసినానికి ఇక్కడ క్లిక్ చేసి ఈ బకెట్ తీసుకొచ్చి బ్లాక్ చేసేస్తున్నాను ఓకే ఇలాగ అందరూ ఇలాగ కూడా చేసుకుంటారు ఈ డిజైన్ మీకు ఎక్కడైనా మీరు డిజైన్ కుంటే కూడా వాళ్ళు ఇలాగనే చేసి మీకు ఇస్తారు సో నేను కూడా మీకు ఆ ప్రాసెస్ చెప్పేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ తీసుకువచ్చాను తీసుకువచ్చాక నేను దీన్ని కొద్దిగా ఇమేజ్ని కొద్దిగా అడ్జస్ట్ చేస్తాను షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని షిఫ్ట్ ఆల్ట్ కాదు ఇలా కార్నర్లో పట్టుకొని ఇలాగ కొద్దిగా పెద్దది చేశాను సో ఈ డిజైన్ ఇక్కడ ఇలా సెలెక్ట్ చేశాను నెక్స్ట్ మనకి ఫ్రంట్ డిజైన్ కావాలి ఇప్పుడు ఫ్రంట్ డిజైన్ తీసుకున్నాను ఇది కూడా కొద్దిగా నేను పెద్దది చేసేస్తున్నాను ఎంటర్ నొక్కి సో ఎంటర్ నొక్కి
పెద్దది చేసి మనం ఎక్కడ పెట్టుకోవాలి మీ మీ ఇష్టం. మీరు అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను, మీరు ఎక్కడ పెట్టుకోవాలి అది మీ ఇష్టం, మీరు పెట్టుకోవచ్చు నేను చెప్తున్నాను. సో ఇదే హ్యాండ్స్ ఉన్నాయి కదండి, హ్యాండ్స్కి నేను ఇలా రొటేట్ చేసుకుంటున్నాను, ఎంటర్ నొక్కేసి ఇదే కూడా నేను కొద్దిగా సైజు ఇంక్రీస్ చేస్తున్నాను, ఇంక్రీస్ చేసి ఇలా పెట్టేస్తున్నాను ఇక్కడ. ఓకే, మీరు కావాలంటే ఈ హ్యాండ్స్ కూడా ఈ మధ్యలో పెట్టుకోవచ్చు. నేను సపోజ్గా నేను ఇలాగ మీకు చూపిస్తున్నాను, మీరు తర్వాత మీరు అంటే ఈ వీడియోలో అంతసేపు నేను మీకు టైం వేస్ట్ చేసి నేను మొత్తం నీట్గా పెట్టాలంటే మీకు టైం వేస్ట్ అవుతుంది, అందుకే నేను బేసిక్ చెప్పేస్తున్నాను. ఈ క్రాప్ ఆప్షన్లో వచ్చి ఇలాగ నేను క్రాప్ చేసుకుంటున్నాను. ఓకే, మనకి డిజైన్ ఎంతవరకు కావాలి అంతవరకు క్రాప్ చేసుకుని ఎంటర్ నొక్కేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ డిజైన్ ఇలాగ క్రియేట్ అయిపోయింది. సో దీన్ని ఎంత మర్జ్ చేయాలంటే కంట్రోల్ ఈ నొక్కండి, మర్జ్ అయిపోతుంది. కంట్రోల్ ఈ మర్జ్. సో ఇలా మర్జ్ చేశాను, చేసిన తర్వాత క్రాప్ చేసేస్తున్నాను. ఓకే, దీని మీద మనం పేరు రాసుకోవాలంటే ఇప్పుడు చాందిని నేమ్ 3 ఉన్నాయి కదా, ఇప్పుడు మనం డిజైన్ క్రియేట్ చేసిన తర్వాత కస్టమర్ నాకు ఇదే డిజైన్ అడిగారు, మనకు ఎలా తెలుస్తుంది ఇదే డిజైన్ అని. మనం వాళ్ళు చెప్తారు చాందిని 3 డిజైన్ అని చెప్తారు, మనం అదే డిజైన్ చేసి ఇవ్వాలి. సో నేను ఈ టెక్స్ట్ మీద వస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేశాను, చాందిని 3 అని నొక్కేశాను. ఓకే, నేను ఈ టెక్స్ట్ కొద్దిగా పెద్దదే చేస్తాను, టెక్స్ట్ కలర్ ఏదైనా మార్చేస్తున్నాను. ఒక నిమిషం ఆగండి, ఇది చేసి టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేశాను, అప్లై చేసి టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్కి యెల్లో కలర్ పెట్టేస్తున్నాను, లేదంటే వైట్ పెట్టేస్తే కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. లెటరింగ్ సైజ్ ఎంత పెట్టాలి అంతవరకు చేసేసి ఎంటర్ నొక్కాను. ఎంటర్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ ఎక్కడ సూటబుల్ ఉంటుందో అక్కడ పెట్టుకోవచ్చు. మన కిందని మన మొబైల్ నెంబర్ కూడా, షాప్ పేరు మొబైల్ నెంబర్ ఏదైనా మన కిందని పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా చేసిన తర్వాత అప్లై చేసేస్తారు, ఫైల్ మీద వెళ్తారు, సేవేజ్. మీరు ఎక్కడ సేవ్ చేయాలి, నేను ఇప్పుడు డెస్క్టాప్లో సేవ్ చేస్తాను, YUI ఏదో ఒక పేరు పెట్టేస్తున్నాను, JPG లో సేవ్ చేసి సేవేజ్ చేసి సేవ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేను ఈ ఫైల్ని సేవ్ చేశాను, ఇప్పుడు కమాండ్ అంటే జాయిన్ చేసి ఇప్పుడు చూడండి ఈ డిజైన్ ఇలా ఉంటుంది. సో ఇలాగ చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్లో లైన్ ఉన్నాయి కదా, ఇది కూడా ఎలా కట్ చేయాలి అది కూడా చెప్తాను, కానీ ఫోటోషాప్ మీకు ఐడియా ఉంటుంది అందుకోసం చెప్పలేదు. ఒకవేళ ఇదే ఎలా చేయాలి, నీట్గా ఎలా చేయాలి మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. సో ఈ డిజైన్ ఎలాగ ఇమేజ్ తీసుకోవాలి మీకు తెలిసిపోయింది. మా రోనక్ ఎంబ్రాయిడరీ వచ్చేసి మీకు ఆల్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ మీకు యూట్యూబ్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు మా దగ్గర మిషన్ కొనండి, ఈ నంబర్కి క్రింద నంబర్కి కాల్ చేయండి. మీకు మిషన్ కావాలంటే నేను మీకు మంచి రేట్లు ఇస్తున్నాను. నా నంబర్ 7989037289. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్లో ఇంకొక విషయం తీసుకువస్తాను. గుడ్ బై.